నేను ఆంధ్రాని ఫెమినమిస్ ఇండియా ప్లాట్ఫామ్లో లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేశాను. ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ ఆడిషన్ అయింది వైజాగ్లో. ఈ మొత్తం దాంట్లో 3 మెంబర్స్ని సెలెక్ట్ అవుతారు. 3 మెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తారు బెంగళూరు ఆడిషన్స్లో. అక్కడి నుంచి ఫైనల్స్కి వెళ్తారు అందరూ. సో 30 స్టేట్ నుంచి 30 కంటెస్టెంట్స్ వస్తారు అండ్ ది మిస్ ఇండియా ఇస్ చోసన్ దే. ఫైనల్స్ రౌండ్ జరిగింది, ఆడిషన్స్ జరిగాయి, అలాగే ఇవాళ 3 విన్నర్స్ అంటే విన్నర్ రన్నర్ అప్ సెకండ్ రన్నర్ అప్ అనౌన్స్ చేయబోతున్నాం. అండ్ వీళ్ళు ఏదైతే వైజాగ్లో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆంధ్ర లెవెల్లో కంపీట్ చేస్తారు. అందులోంచి మిస్ ఆంధ్ర అండ్ ఇంకా ముందుకి మిస్ ఇండియా కాంపిటీషన్స్కి వెళ్తారు. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది విన్నర్స్ అండ్ అందరు కంటెస్టెంట్స్కి కూడా సి విన్నింగ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఇయర్, కాకపోతే ఇంకొక బీ పర్సిస్టెంట్ విత్ ఇట్. చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చినందుకు. అండ్ ఆఫ్టర్ 6-7 ఇయర్స్ ఇలాంటి ఒక కాంపిటీషన్కి జడ్జ్గా మళ్ళీ వచ్చాను. ఇలాంటి కాంపిటీషన్ నేను ముందు కంటెస్ట్ చేశాను వైజాగ్ నుంచే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది నా సిటీకి వచ్చి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.